హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇడెన్ హిస్టరీ ఛానల్. ఈరోజు మన అద్భుతమైన కంటెంటింగ్ వీడియోతో మేమే ముందుకు వచ్చాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అద్భుతమైన వీడియోలు, మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందించడానికి మేము ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈరోజు మనం చూడబోతున్న వీడియో భారతదేశంలోనే అతి ప్రాచీన భౌతిక క్షేత్రాలలో ఒకటైన బొజ్జన్నకొండ క్షేత్రం. ఈ క్షేత్రం విశాఖ జిల్లా అనకాపల్లి గ్రామానికి అతి సమీపంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారు 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం యొక్క విశిష్టతలు ఏంటో తెలుసుకుందాం. బొజ్జన్నకొండ బౌద్ధ క్షేత్రంలో 1907 పురావస్తు శాఖ వాళ్ళు చేసిన తవ్వకాల్లో 4వ శతాబ్దానికి సముద్రగుప్తుని కాలం నాటికి చెందిన నాణ్యాలు చాలా బయటపడ్డాయి. అంటే 4వ శతాబ్దం కన్నా ముందే ఈ క్షేత్రం ఇక్కడ వాడుకలో ఉండేది. భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా, ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి బౌద్ధ విద్యార్థులు బౌద్ధ విద్యను అభ్యసించేవారు, ఇక్కడ ధ్యానం చేసేవారు. అంటే ఈ క్షేత్రం ఆ కాలంలో ఒక యూనివర్సిటీ టైప్ అలా ఉండేది. ఇక్కడ విశాఖ జిల్లాలోనే ఈ బొజ్జన్నకొండ క్షేత్రం, ఇక్కడి నుంచి భీమిలి బీచ్ ద్వారా ఒక తొట్లకొండ క్షేత్రం, ఇంకో క్షేత్రం ఒకటి ఉంది, అది సరిగా ఐడియా లేదు. ఈ క్షేత్రాలన్నీ బౌద్ధ విద్యార్థులకి యూనివర్సిటీ టైప్ ఉండేవి. ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించి ధ్యానం చేసి వాళ్ళు వెళ్ళేవారు. ఈ క్షేత్రానికి అప్పట్లో సుమారు 2000 సంవత్సరాల క్రితం ప్రపంచ నలుమూల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు ఇక్కడికి వచ్చి బౌద్ధ మతాన్ని స్వీకరించి ఇక్కడ ధ్యానం చేసి పరిపూర్ణ జ్ఞానం పొంది ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళి ఈ బౌద్ధ మతం యొక్క ప్రచారాన్ని చేసేవారు. ఈ విధంగా బౌద్ధ మతం అనేది దేశ విదేశాలంట బాగా ఖ్యాతి గడించింది. లోపలికొచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న గృహం ఉంది, ఈ గృహం చూద్దామండి. ఇలా ఉంది, చిన్నది, చాలా చిన్నది. కానీ ఈ కొండ మీద ప్రతి గుహకి ద్వారపాలకులు మొత్తం ప్రతి దగ్గర కామన్గా ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఇక్కడ లోపల ఒక స్తూపం ఉంది, చూద్దానండి. ఇక్కడ ఒక స్తూపం ఉంది, పైనుంచి చుట్టూ విండో, ఇక్కడ విండోలా ఉంది. ఇక్కడ ఇక్కడి నుంచి చూస్తే చూడండి సరౌండింగ్ మొత్తం ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. చుట్టుపక్కల మొత్తం పంట పొలాలు. ఈ ప్లేస్ అంతా ఇప్పుడే ఇంత ఈ విధంగా ఇంత అందంగా ఉన్నదంటే 2000 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇటువంటి పొల్యూషన్ లేని టైంలో డీప్ ఫారెస్ట్ ఏరియాలో ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక గృహం ఉంది, లోపలికి వెళ్తానండి. బుద్ధుని విగ్రహాలు, ధ్యానముద్ర, మరి శాస్త్రం. ధ్యానం చేస్తున్నాం పుట్టిన విగ్రహం అంతే. ఆ రూట్ నుంచి అలా వచ్చాం, అలా వచ్చి ఆ గేట్ దగ్గర బైక్ పెట్టాం. అక్కడి నుంచి కొండ మీద నడుచుకుందాం. ఆ గేట్ దగ్గర పెట్టేసాం బైక్, అక్కడ ఉంది మన బైక్. అక్కడి నుంచి కొండపైకి వచ్చాం. మా పైకి వచ్చేసరికి ఇక్కడ స్థూపం ఉంది, అతిపెద్ద బౌద్ధ స్థూపం. చాలా ఉన్నాయి చిన్న చిన్న నుంచి, ఇది చాలా పెద్దది. ఈ విధంగా ఇక్కడ బౌద్ధ స్థూపం, ఇవన్నీ స్థూపాలే. ఈ కొండపైకి వచ్చేసరికి ఇది ఇంకా కొండ, దీన్ని కొండను సహజసిద్ధంగా వాళ్ళు చెక్కి ఈ విధంగా స్థూపాలుగా తయారు చేశారు. వేల సంఖ్యలో స్థూపాలు ఉన్నాయి ఇక్కడ. ఈ కొండపైన కూడా ఇక్కడ బౌద్ధ స్థూపాలు అయ్యి ఉన్నాయి. ఇక్కడ కూడా వాళ్ళు విద్యను అభ్యసించేవారు. కాలక్రమేణ ఇది కొద్దిగా పాడవుతుంది, కానీ ఇప్పటికీ గవర్నమెంట్ వారు దీన్ని అండర్టేకింగ్ చేసుకొని చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు. పైన ఈ విధంగా ఉన్న కింద మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా పైన మనం చూసాం కదా కిందన ఈ విధంగా ఉంది. పైన చెట్లు అవి వచ్చినప్పటికీ కిందన మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. గార్డెనర్ ఒక మంచి డెవలప్డ్ పార్క్ టైప్ ఉంది ఇది. నాకైతే చాలా నచ్చింది గ్రాస్ అది. ఇప్పుడే ఇది ఇంత అందంగా ఉన్నదంటే అప్పుడు వాళ్ళు ఇంకెంత బాగా మెయింటైన్ చేసే వాళ్ళు మనం ఇమాజిన్ కూడా చేయలేము. అంత బాగుంది. కాకపోతే కొండపైకి ఎక్కువ వచ్చేసరికి అయిపోయింది.